చెప్పాలని కోరిక నన్ను యాక్టర్గా ఫస్ట్ ఈయన గుర్తించి రాహుల్ గారు తీసుకొచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస సాత్రేయలో ఒక 3 రోజులు బండి మీద తిప్పారు దాంతో యాక్టర్ అయిపోయా సో ఏజెంట్ సాయి శ్రీనివాస సాత్రేయ హిట్ అవ్వడంతో వచ్చిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ టీంతో మొత్తం ట్రావెల్ అవుతూ ప్రమోషన్స్లో మొత్తం ఐడియాస్ ఇవన్నీ బౌన్స్ చేసుకుంటూ ట్రావెల్ అవుతున్నప్పుడు వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ ఓకే కరెక్ట్ కంటెంట్ ఉంటే జనాలు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు అది నాకు చాలా కలర్ ఫోటోకి హెల్ప్ అయింది ఇప్పుడు ముఖ చిత్రం అనే సినిమా తీసి ఏం చేయాలి అని ఇంకా మొత్తం టెన్షన్ పడుతున్న టైంలో మసూద అనే ఒక సినిమా వచ్చి పాండమిక్ తర్వాత చాలామంది అంటుండేవాళ్ళు ఇన్ని రోజులు పాండమిక్ తర్వాత జస్ట్ లార్జ్ స్కేల్ నువ్వు 100 కోట్ల సినిమాలు 70 కోట్ల సినిమాలు అయితేనే ఇప్పుడు వర్కౌట్ అవుతాయి సిల్వర్ స్క్రీన్కి చిన్న సినిమాలు అయితే ఓటీటీనే అన్నారు మొత్తం మళ్ళీ వచ్చి మొత్తం రీబూట్ బటన్ నొక్కి మసూద మళ్ళీ స్టార్ట్ చేసింది జనాల్ని థియేటర్స్కి తీసుకురావడం ఆ కాన్ఫిడెన్స్తో నేను 9th ముఖ చిత్రం వేసేసాను అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ సినిమా నాకు సో డెఫినెట్గా ఇంకా ఆల్ ది బెస్ట్ ఫర్ డబుల్ హ్యాట్రిక్ అండి అయిపోయింది ఇంకొకటి దాట్ ఈస్ సార్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయండి సెకండ్ హ్యాట్రిక్కి మీరు తొందరగా 5 డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేసేస్తే మనం చేసుకుందాం ఇంకా సినిమాలు కలిసి సో టీమ్కి మేము ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడేసాం టీం గురించి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంటు పోటీ పడి చేసిన సినిమా ఇది కానీ అందరూ కలిసి ఒక 10 out of 10 దగ్గర పాపం 10 లిమిట్ కాబట్టి అక్కడ ఆగిపోయారు ఏం చేయలేము అది సో అన్ని డిపార్ట్మెంట్లు తుక్కు ర్యాక్ కొట్టి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన సినిమా ఇది సౌండ్ డిజైన్ కానీ ఆర్ట్ వర్క్ కానీ మా కలర్ ఫోటో చేసిన క్రాంతి అన్న చేసిన ఆర్ట్ వర్క్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది చూసి మాకు వర్క్ చూసి సో ఫస్ట్ రన్ టైం చూసి ఓకే యా గుడ్ అని చెప్పి నేను ఓకే యా అండి మంచి సినిమా డెఫినెట్గా అది అన్నా కానీ థియేటర్లోకి వచ్చి చూసిన తర్వాత ఓకే దీనికి రన్ టైంతో పెద్ద పని లేదు ఇది ఒక బేసిక్గా ఒక 1 డే క్రికెట్ మ్యాచ్ లాగా రన్ టైంతో సంబంధం ఉండదు కొడతానే ఉంటుంది ఎమోషన్ మీద సిక్స్లు అని సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిసారి నన్ను ఇన్స్పైర్ చేస్తున్నందుకు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ.